హలో ఫ్రెండ్స్, నేను రాజీవరావు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్తుంటారు. కొన్నిసార్లు అవి నిజం అవుతుంటాయి కూడా. అంటే ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజకీయాల్లో. అసలు ఎవరు ఊహించని కొత్త కొత్త పొత్తులు, ఎత్తులు కూడా ఈ రాజకీయాల్లోనే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అలాంటి పొత్తుల్ని మనం గతంలో చూసాం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం. అసలు ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినా తెలుగుదేశం పార్టీ అదే పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో వెళ్ళడం అనేది అసలు ఎవరు ఊహించని పరిణామం. ఇప్పుడు అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకోబోతున్నట్టుగా ఒక ప్రముఖ దినపత్రిక ఒక న్యూస్ అయితే వేసింది. అదేంటంటే, టీడీపీతో కేసీఆర్ పొత్తు, సయోధ్య కుదుర్చే పనిలో కుమారస్వామి, తెలంగాణ కర్ణాటక ఎన్నికలే లక్ష్యం, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ వ్యూహం. ఇక రాజకీయాల్లో ఎవరు ఊహించని పరిణామాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయనే విధంగా, ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ను వదిలేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి ముఖ్య లక్ష్యం మోడీ గారిని ఢీకొట్టడం. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ గద్దె దించేందుకు ఆయన అవసరమైతే తన బద్ధ శత్రువులతో కూడా కలుపుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం ప్రముఖ దినపత్రిక అయితే వేసింది. అయితే ఈ బాధ్యతని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనీసం 4% ఓట్లు సంపాదించుకోవాలి, అప్పుడే జాతీయ హోదా దక్కుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ లేదా జనసేన పార్టీ లేదా తెలుగుదేశం, ఈ మూడు పార్టీలతో ఏదో ఒక పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకునే పనిలో ఉన్నారు. అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీడీపీ పార్టీతో, అంటే అంతకుముందు దానికి బిఫోర్ ఏంటంటే కేసీఆర్తో చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఒక యుద్ధమే జరిగింది. మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి తెలంగాణ సెంటిమెంట్ను పట్టుకొని అతను ఆ రోజుల్లో 2009 ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరి మధ్యన చాలా యుద్ధ వాతావరణమే. అలాంటి పరిస్థితుల్లో 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకునే పనిలో ఉన్నప్పుడు ఆ పొత్తును చెడగొట్టి చంద్రబాబు నాయుడు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు అలాంటి పొత్తే, అప్పుడు మీకు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు మీరు మాకు హెల్ప్ చేయండి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకునే పనిలో ఉన్నారు. దానికి కర్ణాటకలోని ప్రముఖ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఒక దూతగా ఈయన దగ్గరికి పంపించినట్లుగా ఒక మీడియా వార్తాపత్రిక కథనం వేసింది. అయితే మొన్న ఈ మధ్యన బీఆర్ఎస్ పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి 1,000 కోట్లు ఆఫర్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక కథనం వేశారు ఆర్కే గారు. ఇప్పుడు ఈ కథనం తర్వాత, ఈ కథనం బడి దాదాపు 3 రోజులు అవుతుంది, నేను లేట్గా స్పందించాను. సో ఈ కథనం తర్వాత కూడా మరి ఆర్కే గారు ఎందుకు స్పందించలేదు? ఇంత పెద్ద కథనం, టీడీపీతో కేసీఆర్ పొత్తు, సయోధ్య కుదుర్చే పనిలో కుమారస్వామి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ టీడీపీని వాడుకోబోతుంది అనే విధంగా కథనం వేసినప్పుడు మరి ఆర్కే గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తన తొలి పలుకులు అంటూ చిలక పలుకులు పలికే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎందుకు దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు అనేది ఎవరికి అర్థం కాని విషయం. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకా ఇతర పార్టీల వాళ్ళ గురించి కానీ వెంటనే స్పందించే ఏబిఎన్, అలాగే ఈనాడు లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇంత పెద్ద కథనం వచ్చిన తర్వాత కూడా ఇది పెద్దగా వైరల్ అవుతుంది అయినా కూడా దీనిపై స్పందన లేకపోవడం ఏంటో అర్థం కాని విషయం. అంటే తమ పార్టీకి, తమకు అనుకూలంగా ఉండే వ్యక్తుల కోసం మాత్రం వీళ్ళు కొన్ని దాచిపెడతారు, తమకు ఎక్కడ ఇబ్బందిగా మారతాడనుకునే వ్యక్తుల గురించి మాత్రం లేనిపోని కథనాలు అల్లి వాళ్ళను భ్రష్టు పట్టించే పనిలో ఉంటారు కొన్ని మీడియా సంస్థలు. సో ఇదండి, టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చాలా రాజకీయాల్లో చాలా ఆరితేరిన వ్యక్తులు. వీళ్ళు అవసరమైతే బద్ధ శత్రువులతో పొత్తు పెట్టుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా మనందరం ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరి దీనిపై ఆర్కే గారు స్పందిస్తారా? ఇప్పటికైతే స్పందించలేదు, నాకు తెలిసి అయితే డౌటే.